కృష్ణాపురం అని ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలోని ప్రజలందరూ చేపల వేటకు వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ గ్రామంలో ఉంటున్న వాసు కూడా చేపల వేటకు వెళ్లి చేపలు పట్టి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని గడిపేవాడు. అతని భార్య పేరు సునీత. వాళ్ళు ఎంతో అన్యోన్యంగా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు. రోజులు గడిచాయి. వాళ్ళకి ఒక అమ్మాయి జన్మిస్తుంది. ఆ అమ్మాయి పేరు నందిని. సంతోషంగా జీవిస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలకు పాప పెద్దదవుతుంది. తల్లికి తెలియని జబ్బు చేసి మంచాన పడుతుంది. అలా ఒకరోజు తండ్రి, అమ్మా నందిని, నేను చేపల వేటకు వెళ్తున్నాను, మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో, భోజనం నీళ్లు కావాలంటే అందించు, జాగ్రత్తగా చూసుకో అని అంటాడు. అందుకమే, సరే నాన్న, నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్తుంది. అందుకతను సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతనలా వెళ్ళిన కాసేపటికి తల్లి దగ్గుతూ, అమ్మా అమ్మా, నా బంగారు తల్లి, నందిని నీళ్ళివ్వు తల్లి అని పిలుస్తుంది. నందిని ఆమెకు నీళ్ళందిస్తుంది. దాన్ని తాగిన తర్వాత ఆమె ఏడుస్తూ, అమ్మా నందిని, నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నానమ్మా, నువ్వు నాన్నని బాగా చూసుకో సరేనా అని ఏడుస్తూ పెద్ద పెద్దగా దగ్గుతూ, భగవంతుడా, మీకిది న్యాయంగా ఉందా? నాకు మంచి జీవితాన్ని ప్రసాదించినట్టే ప్రసాదించి మళ్ళీ అందరికీ దూరం చేయడం నీకు న్యాయంగా ఉందా అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఆమె కొంత సమయాన్ని తర్వాత అలా దగ్గుతూ ఒక్కసారి గుండె ఆగిపోయి చనిపోతుంది. తల్లి పోయినందుకు పాపం నందిని ఏడుస్తూ, అమ్మా అమ్మా, ఒక్కసారి ఒక్కసారి లే అమ్మా, నేను నాన్నొస్తే ఏం సమాధానం చెప్పాలమ్మా, నేను నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పాను కదా, నాన్నకి జాగ్రత్తగా చూసుకోవడం అంటే నిన్ను దూరం చేసుకోవడమా అమ్మా అంటూ ఏడుస్తూ ఉంటుంది. సాయంత్రం సమయం కావడంతో తండ్రి ఇంటికి వస్తాడు. అప్పుడే ఏడుస్తున్న నందిని చూసి అక్కడికి వెళ్తాడు. అప్పుడు భార్య చనిపోయిందని తెలుసుకున్న అతను, అయ్యో భగవంతుడా, నా భార్యను తీసుకెళ్లి నా కూతుర్ని నన్ను ఒంటరివాణ్ణి చేశావా అంటూ చాలా బాధపడతాడు. ఇక దుఃఖంతోని వాళ్ళ జీవితాలు గడుస్తూ ఉంటాయి. నందిని స్కూల్కి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఆమె కింద పడి కాలికి గాయమవుతుంది. పాపం ఏడుస్తూ చాలా బాధపడుతుంది. అప్పుడే అక్కడ ఆయాగా పనిచేస్తున్న తిరుమల తనని గమనించి అక్కడికి వెళ్తుంది. అయ్యో, అసలేం జరిగింది? కాలికి గాయమైంది, పరిగెత్తడం ఎందుకమ్మా? ఎందుకలా చేస్తావు? చూడు ఎంత గాయమైందో అంటూ చీరని చించి కట్టుకడుతుంది. ఆ తరువాత తిరుమల ఆమెతో, అయ్యో నందిని, నేను కూడా నీతో పాటు వస్తాను పదా అంటూ ఆమెను ఇంటికి తీసుకెళ్తుంది. ఇంటి దగ్గర ఎవరూ ఉండరు. తిరుమల ఆమెతో, నందిని, మీ అమ్మా నాన్న ఎక్కడికెళ్లారు? తిరుమల అలా అడగడంతో నందిని ఏడుస్తూ, మా అమ్మ చనిపోయింది, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అంటూ ఏడుస్తూ చాలా బాధపడుతుంది. అప్పుడు తిరుమల, అయ్యో నందిని, ఏడవకు తల్లి, మీ నాన్న ఎక్కడికి వెళ్లారు? అందుకామె, మా నాన్న చేపల వేటకు వెళ్లాడు, తిరిగి వస్తాడు అని అంటుంది. అందుకు తిరుమల, సరే అమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు, కొంచెం సేపు విశ్రాంతి తీసుకో, నేను వెళ్తాను అని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత తండ్రి ఇంటికి తిరిగి వస్తాడు. నందిని కాలికి కట్టు ఉన్నని చూసి, ఏమైందమ్మా నందిని అని అడుగుతాడు. అప్పుడు ఆమె జరిగిన విషయమంతా చెప్పింది. దాన్ని విన్న అతను, ఆమె మీ ఆయానా? చాలా మంచిదిలాగా ఉంది, రేపు ఆమెను కలిసి కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ఆమె దగ్గరికి తీసుకెళ్ళమ్మా అని అడుగుతాడు. అందుకామె సరే అంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం నందిని ఆయా దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ అతను ఆమెతో, మీకు చాలా కృతజ్ఞతలు, నా కూతురు కాలికి గాయమైతే
మీ చీర చించి మరీ కట్టు కట్టారు, చాలా చాలా కృతజ్ఞతలు అని అంటాడు. అందుకమే మరేం పర్వాలేదండి, నందిని చాలా మంచి అమ్మాయి, చెప్పిన మాట వింటుంది, అందరి అమ్మాయిలాగా అస్సలుండదు, అందరితో కలిసిమెలిసి ఉంటుంది, చదువుల్లోనూ ఆటపాటల్లోనూ అన్నిటిలోనూ ఫస్ట్ ప్రైజ్ ఆమెకి, అసలు ఎవరితో గొడవ పడదు, అందుకే నందిని అంటే నాకు చాలా ఇష్టం అని అంటుంది. ఆ మాటలకు అతను చాలా సంతోషపడ్డాడు. రోజులు గడిచాయి. తిరుమల వాసుకి చాలా దగ్గర అవుతుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కొన్ని రోజులకి వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. తిరుమల తల్లిగా అయినందుకు నందిని చాలా సంతోషపడుతుంది. తిరుమల నందిని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది. రోజు బడికి రెడీ చేసి ఆమెను పంపిస్తూ ఉంటుంది. అలా వాళ్ళ జీవితం చాలా సంతోషంగా నడుస్తూ ఉంటుంది. ఒకరోజు భార్య, ఏమండి ఈరోజు ఆదివారం, అమ్మాయికి బడి లేదు, నాకు నీతో పాటు పడవలో చేపల వేటుకు రావాలని ఉంది, మా ఇద్దరిని కూడా తీసుకువెళ్ళండి. అందుకు అతను సరే అంటాడు. ముగ్గురు కలిసి నదికి వెళ్తారు. అక్కడ తన పడవలో వాళ్ళుండగా అతని చేపలు పడుతూ ఉంటాడు. దానిని వాళ్ళిద్దరూ చాలా ఆసక్తిగా చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అలా ప్రతి ఆదివారం అతనితో పాటు భార్యాపిల్లలిద్దరూ కూడా చేపల వేటకు వెళ్తూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు అతనికి ఒంట్లో నరతగా ఉండి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. భార్య దానిని గమనించి, ఏమండి మీకు రెండు రోజుల నుంచి సరిగ్గా లేదు కదా, హాస్పిటల్కు వెళ్దాం, అంటే మీరు రావడం లేదు, ఎందుకలాగా? నాకు ఏమీ కాదులే, నువ్వు ఏమీ కంగారు పడుకు అని అంటాడు. కానీ ఆ మనసులో భయంగానే ఉంటుంది. అలా రోజులు గడిచాయి. అతను డాక్టర్కి చూపించుకోకుండా అతనికి తెలిసిన వైద్యం చేసుకుంటూ ఉంటాడు. అలా రోజులు గడిచాయి. అతను ఒక్కసారిగా పరిస్థితి చాలా తీవ్రంగా మారిపోతుంది. తండ్రి చనిపోయినప్పుడు నందిని నాన్న నాన్న అంటూ ఏడుస్తుంది. భార్య కన్నీరు కారుస్తూ, ఏమండి ఒకసారి లే అండి అంటూ ఏడుస్తూ చాలా బాధపడుతుంది. ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమం అంతా జరిగిపోతుంది. రోజులు గడిచాయి. ఆమెకి ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటూ నేను ఆలోచిస్తూ కూర్చుంటే నాకు ఒక్క రూపాయి కూడా రాదు, మళ్ళీ నందిని ఫీజు కట్టాలి, నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఒక ఆలోచన వస్తుంది. నా భర్త చేసిన పనిని నేను చేస్తాను, నేను కూడా చేపల వేటకు వెళ్తాను అని నిర్ణయించుకుంది. అలా అనుకుని చేపలు పట్టడానికి బయలుదేరుతుంది. అలా నందినికి తెలియకుండా చేపలు వేటకు వెళ్ళి చేపలు పట్టుకొని వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. ఆ విషయం నందినికి తెలుస్తుంది. అప్పుడు ఆమె, అమ్మా నువ్వంత కష్టమైన పని ఎలా చేస్తున్నావు, మగవాళ్లతో సమానంగా చేపలు పట్టడం అంటే చాలా కష్టమైన పని, ఎందుకమ్మా నీకు అంత శ్రమ, ఇందులో శ్రమ ఏముంటుంది తల్లి, నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ ఉంటే మన జీవితాలన్నీ పూర్తిగా మారిపోతాయి, అప్పటి వరకు మనం బ్రతకాలి కదా, అందుకే అలా చేస్తున్నాను అందుకు ఆమె ఏడుస్తూ, నాన్నంటే ఎంతటి కష్టం నీకు వచ్చేది కాదు కదమ్మా అంటూ ఏడుస్తుంది. రోజులు గడిచే ఆదివారం కావడంతో నందిని తల్లితో, అమ్మా ఈరోజు నేను కూడా నీతో పాటు చేపల వేటకు వస్తాను, సరే తల్లి వెళ్దాం పదా అని ఆమెను వెంట పెట్టుకుని తీసుకొని వెళ్తుంది. వాళ్ళు నదిలో చేపలకు పడవ సహాయంతో వెళ్తూ ఉండగా సుడిగుండం రావడం మొదలవుతుంది. దాన్ని చూసిన తల్లి చాలా కంగారు పడుతూ, అమ్మా నందిని పడవని గట్టిగా పట్టుకో, జాగ్రత్త అమ్మా అని ఆమెకు ధైర్యం చెబుతూ ఉంటుంది. నందిని, అమ్మా నాకు భయం వేస్తుందమ్మా అంటూ కేకలు వేస్తుంది. సుడిగుండల తాకిడి ఎక్కువ కావడంతో తిరుమల ఆమెను ఆమె నిలదొక్కుకోలేక నదిలో పడిపోతుంది. ఆమె నదిలో పడిపోయినప్పటికీ ఆమె బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
ఆమె చనిపోతున్నాను అన్న సంగతి కూడా మర్చిపోయి అమ్మా నందిని గట్టిగా పట్టుకో జాగృతగా పట్టుకో తల్లి అంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉంటుంది అప్పుడే ఒక్కసారిగా అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొల్పుతుంది తల్లి ఆ నీటిలో మునిగిపోతూ ప్రవాహంలో కొద్ది కొద్దిగా కొట్టుకుపోతూ ఉంటుంది అప్పుడు నందిని అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు నిన్ను కాపాడుకుంటాను అమ్మా అంటూ కేకలు వేస్తూ పడవని చాలా వేగంగా ఆమె దగ్గరికి తీసుకెళ్తుంది ఆమె ఎలాగోలా కష్టపడి పడవలోకి ఎక్కుతుంది తల్లిని చూసి ఆమె చాలా సంతోషపడుతూ అమ్మా నీకేం కాలేదుగా భగవంతుడు నిన్ను కాపాడాడమ్మా అంటుంది అందుకు తల్లి భగవంతుడు కాదమ్మా కాపాడింది నువ్వే నన్ను కాపాడిన నా బంగారు తల్లివి అంటూ సమాధానం చెప్తుంది అందుకు నందిని ఆమెను ఓదారుస్తుంది ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఒడ్డుకు వచ్చేస్తారు ఇంటికి తిరిగి వెళ్తారు నందిని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది దాన్ని గమనించిన తల్లి నందిని ఇంకా నువ్వు పొద్దున జరిగిన దాని గురించే ఆలోచిస్తున్నావా అది మర్చిపో అది ఒక పీడకల అనుకొని మర్చిపోమ్మా అందుకు నందిని అమ్మా నేను ఈ రోజు ఉన్నాను కాబట్టి సరిపోయింది ఒకవేళ నేను లేకపోతే నీ పరిస్థితి ఏంటమ్మా నువ్వు కూడా నాకు దూరం అయితే నేను అనాథనైపోతాను నన్ను అనాథగా చేయడం నీకు ఇష్టమా అంటూ చాలా జాలిగా ఏడుస్తూ అడుగుతుంది ఆ మాటలకామె అమ్మా ఎందుకంత మాట్లాడుతున్నావు ఇప్పుడు ఏం జరిగిందని అందుకామె ఇంకా ఏం జరగాలమ్మా ఇది చాలా కష్టమైన వ్యాపారం దానికంటే ఇంకొకటి ఏమన్నా ఆలోచించి చేయడం చాలా ఉత్తమమైన పని నువ్వు పనికి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు అందుకామె ఇష్టం లేకపోతే మనం ఇల్లు ఎలా గడుస్తుంది చెప్పు తల్లి అందుకు నందిని ఇది కాకపోతే బతకాలి అనుకుంటే చాలా మార్గాలున్నాయి అంటూ ఆలోచిస్తూ అమ్మా ఇప్పుడు దాకా నువ్వు సంపాదించిన డబ్బుతో చిన్న కూరగాయల వ్యాపారం పెట్టు అందులో ఎంతో కొంత లాభం వస్తుంది నువ్వు నా కళ్ళ ముందే ఉంటావు నీకు ఏమైంది అని నేను కంగారు పడుతూ ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు ఆ చేపల వేట అనేది ఆపివే కూరగాయల వ్యాపారం మొదలుపెట్టు అందుకామె సరే అంటుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు తను సంపాదించిన డబ్బుతో కూరగాయలు తీసుకొచ్చి తన ఇంటి ముందు వ్యాపారం మొదలు పెడుతుంది దానిని చూసి నందిని చాలా సంతోషపడుతూ అమ్మా ఇప్పుడు నీకు అంత కష్టం ఉండదు నేను బడికి వెళ్ళి తిరిగి వచ్చి నీకు సహాయంగా ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది అలా ఆమె ఉదయం బడికి వెళ్ళి సాయంత్రం తనకు సహాయం చేస్తూ చిన్న చిన్న కూరగాయల వ్యాపారం కాస్త పెద్ద కూరగాయల వ్యాపారంగా మారి ఆ తల్లి కూతుర్లిద్దరూ సంతోషంగా జీవిస్తారు.